ఓం నమో వెంకటేశాయ. నువ్వు బాగా నచ్చావే నాకు, ఎందుకంటే పిలవటమే ఒక చిన్న మాట చాలన్నావు. ఓం నమో వెంకటేశ చాలా పెద్ద మాట. నీ పిక్చర్ బాగా ఆడాలి, నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలి, అంతే. ఇంకేమైనా కావాలా? సార్ ఈరోజు నాకు కూడా మాట్లాడే అవకాశం లేకుండా చేశారు సార్. ఇవాళ నాకు ప్రోగ్రామ్ ఏంటో చెప్పడం లేదు పూర్తిగా. జ్యోతి ప్రజ్వలన ఏదో అన్నారు కదా, జ్యోతి ప్రజ్వలన అని చాలా టెంపర్తనం ఎక్కువ తనకి. సరే జ్యోతి అని అమ్మాయి ఉందామని ట్రై చేస్తాం. ఎక్కడైనా జ్యోతి ఉన్నారా? అట్లా గబుక్కున్న జ్యోతిని బయటకు వచ్చు. జ్యోతి లేదు కానీ స్టేజ్ మీద పెద్ద కోతి ఉంది సార్. అదే ఆ కోతి ఎక్కడ కరిచేస్తాను భయం. ఏం మాట్లాడినా నువ్వు గబగబా తోకప్పేసి పైన కూర్చుంటాం అందరికన్నా. సరే జ్యోతి లేకపోయినా ఏదో అనుష్క ఉంది, అనుష్కని చూస్తూ ఏదో ఒక హీరోయిన్ ఉంటే కానీ ఇన్స్పిరేషన్ రాదు నాకు మాట్లాడటానికి. కనుక అనుష్క అని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎందులో మా రాజమౌళి తీసిన బాహుబలిలో దేవసేన ఊహించుకుని ఏం ఊహాలోకంలో ఏదో పాట తీశాడని చెప్పాడు. సో అది ఊహించుకుంటూ మనం చెప్తాను అంటే నేను నిజమే చెప్తాను. నిజమే చెప్పండి సార్. లాస్ట్ స్టేజ్ అంటే పకోడాలు కదా. ఒకటి ఫస్ట్ వాడ కిరణి శివశక్తి దత్తా గారు, విజయప్రసాద్ గారు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, వాళ్ళ ఆస్కార్ వచ్చిన దానికన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఏకలవ్యుడు ఒట్టి బాటమ్ గారు ఇచ్చాడని కానీ ఇతను అంతమంది జైన్స్లో మనం నిలబెట్టినందుకు థ్యాంక్ యూ. ఇది ఆస్కార్ కన్నా గొప్పది కనుక చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను వాళ్ళ లిస్టులో నేను చేర్చినందుకు. కాకపోతే రాజమౌళి దగ్గర కూడా కొంచెం చేసావు, అది కూడా పెట్టుంటే బాగుండేది. రిగార్డింగ్ యువర్ ఫిలిం గ్యారంటీగా ఒకసారి చూస్తారని నమ్మకం, ఎందుకంటే అందరూ ఒకసారి చూస్తే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. కారణం ఏంటంటే మన సినిమా చూడాలంటే థియేటర్లోకి వెళ్ళి చూస్తాం. నువ్వు సినిమానే థియేటర్లో తీసావు. నేను థియేటర్లో ఉన్నానా ఆ థియేటర్లో ఉన్నానా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని చూడటానికైనా కంపల్సరీ ఒకసారి చూస్తారు. కనుక డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంది ఎప్పుడు చూద్దామా ఎప్పుడు చూద్దామని. తర్వాత ముగ్గురు అండ త్రిమూర్తులు అండ ఉంది నీకు. అంటే త్రిమూర్తులు అంటే నిజంగా దేవుళ్ళు కాదు, కొంత నా దగ్గర నేర్చుకున్నావు, కొంత కిరవాణి సలహాలు లేకుండా ఏమి జరగవు. రాజమౌళికి కథనిచ్చి లేకపోతే రాజమౌళి సహచరులు. సో త్రిమూర్తులు లాంటి ఈ ముగ్గురు ఫ్లేవర్స్ డెఫినెట్గా ఏదో ఒకటి పెట్టుంటావు, డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్ సినిమా తీసావు అనిపిస్తుంటావు. అండ్ ముఖ్యంగా ఇది ఆ రోజు కూడా చెప్పాను, టీజరే చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పాను. అవును సార్ చెప్పారు. నువ్వు మీ మిస్సెస్ వచ్చి నన్ను పిలిచినప్పుడు ఏమన్నారంటే మీరు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళే ముందు టీజర్ చూసి వెళ్తాను, మళ్ళీ చూడాలని కోరికగా ఉంది. ఎందుకంటే ఆ రోజు నిజంగా బాగుంది. థ్యాంక్ యూ సార్. నిజంగా ఆ రోజు చూపించినప్పుడు ఆ టీజర్ చూసి నేను వెళ్తాను.